అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ పాడ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బన్నీ. ముందుగా మనం ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం లేదా విలీన దినోత్సవం, ప్రభుత్వం దీన్ని అధికారికంగా జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతుంది. సో తెలంగాణ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే ఏంటిది, తెలంగాణ విలీన లేదా విమోచన దినోత్సవం అంటే ఏంటిదని చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం, కొంచెం క్లారిటీ ఇద్దాం, ఇది వచ్చే జనరేషన్కు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంతకుముందు మనం బ్రిటిష్ పరిపాలనలో ఉండేవాళ్ళం. అప్పుడు రాజ్యాలు ఉండేటి. బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యాలన్నిటిని కూడా క్రమక్రమంగా తమ పరిపాలనలో భాగం చేసుకునేటి. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చే టైంకి భారతదేశంలో 545 పైగా రాజ్యాలు ఉండేటి. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలు క్రియేట్ చేద్దామని మనకు డిసైడ్ అయితే అయింది. డిసైడ్ అయిన తర్వాత ఇక్కడున్న రాజ్యాలన్నిటికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చింది, మీరు స్వతంత్రంగా ఉంటారా, ఇండియాలో కలుస్తారా లేదా పాకిస్తాన్లో కలుస్తారా, మీ ఇష్టం అనే ఆప్షన్ వాళ్ళకి వేయడం జరిగింది. సో చాలా వరకు అంటే దాదాపుగా ఒక 3 తప్పితే మిగతావన్నీ కూడా ఇండియాలో మేము కలుస్తామని చెప్పింది. అలాగే పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడింది, ఈ రాజ్యాలన్నీ కలిపి ఇండియా ఒక దేశంగా ఏర్పడింది, 3 మాత్రమే స్వతంత్రంగా ఉంటాం, మేము ఇండియాలో కలవం పాకిస్తాన్లో కలవం అని చెప్పింది. అవి ఏంటి ఏంటి అంటే జమ్మూ కాశ్మీరు, హైదరాబాదు, జునాగఢ్, ఈ 3 మేము స్వతంత్రంగా ఉంటాం, ఇండియా పాకిస్తాన్లో కలవం అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందంటే 47 జమ్మూ కాశ్మీర్ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని భారతదేశంలో కలిసిపోయింది. అండ్ జునాగఢ్ కూడా కొన్ని రోజుల తర్వాత అక్కడ ప్రజల ఆమోదంతో ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకోవడం అయితే జరిగింది. హైదరాబాద్ సంస్థానం, ఈ సంస్థానం ఇక్కడ అసఫ్ జాహీల్ పరిపాలనలో ఉన్నారు. ఆ టైంకు అసఫ్ జాహీల్లో నిజాములు ప్రభువులు ఉండేవాళ్ళు. వీళ్ళు 7వ నిజాం అప్పుడు పరిపాలిస్తున్నాడు. ఈ 7వ నిజాం భారతదేశంలో కలవలే, ఈయనే నియంతృత్వ పాలన చేసేవాడు. ఇక్కడ రాజరిక పరిపాలన ఉండేది. ఈ తెలంగాణ అంటే ఈ హైదరాబాద్ రాష్ట్రం నిజాం రాజ్యం అంతా కూడా ఆయన పరిపాలన ఉండేది. అయితే ఈ టైంలో ఇక్కడ ప్రజలు ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. సాయుధ పోరాటం అయితే చేసిళ్ళు. ఇక్కడున్న ప్రజలకు, దొరలకు, నిజాం ప్రభుత్వానికి యుద్ధం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఈ ప్రజలు ఈ హైదరాబాద్ రాజ్యం ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా బాగా లాస్ అవుతారు, బాగా కష్టాలు పడతారని భావించిన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే నిజాం మీద ఆపరేషన్ పోలో పోలీస్ చర్య అనే ఒక ఆపరేషన్ అయితే మనకు స్టార్ట్ చేసింది. అంటే లిటరల్గా దాడి చేసింది, యుద్ధం చేసింది, యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో నిజాం ఓడిపోయిండు. అప్పుడు భారతదేశంలో ఈ హైదరాబాద్ రాజ్యాన్ని అయితే కలుపుకోవడం జరిగింది, అంటే విలీనం చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? సెప్టెంబర్ 17, 1948, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత ఇది జరిగింది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు ఈ విలీన దినోత్సవం, విమోచన దినోత్సవం జరుపుకుంటారు. అంటే ఏంటిది, దీన్ని లిబరేషన్ డే అంటారు. ఇటువంటి లిబరేషన్ డే ఇంకెవరికన్నా ఉన్నదా భారతదేశంలో అంటే ఉన్నది. మనకు గోవా ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్, ఎందుకంటే గోవా కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రోజులు పోర్చుగీసు ఆధీనంలో ఉండేది. సో భారతదేశంలో కలుపుకున్న తర్వాత వాళ్ళు లిబరేషన్ డే జరుపుకుంటారు. అలాగే కలుపుకోగానే ఇమీడియట్గా వాళ్ళకు స్టేట్హుడ్ ఇవ్వలేదు కాబట్టి స్టేట్హుడ్ వచ్చినాక ఆ రోజు నుంచి వాళ్ళు స్టేట్ ఫార్మేషన్ డే కూడా జరుపుకుంటారు. సో వాళ్ళు 2 జరుపుకుంటారు, ఇక్కడ మనం కూడా 2 జరుపుకుంటాం. సో ఇక్కడ 1947 నుండి 1956 దాకా కూడా, అంటే ఆల్మోస్ట్ ఈ టైం అంతా కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడ్డది భారతదేశంలో. ఈ నిజాం రాజ్యం కలిసిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా బురుగుల రామకృష్ణారావు గారు ఎన్నికవడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ జరిగింది, గవర్నమెంట్ ఫామ్ అయింది, పరిపాలన జరిగింది, అంతా బాగుంది. ఇదే టైంలో మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళకు తమిళలకు గొడవలైనాయి. వాళ్ళకు భాష విషయంలో చాలా భేదాలు వచ్చి వాళ్ళు అక్కడ పోరాటం చేసిళ్ళు. ఆ పోరాటాన్ని గౌరవించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని 1953 ఏర్పాటు చేసింది కర్నూలు రాజధానిగా.
సో కర్నూలు రాజధానిగా వాళ్ళు రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్. వాళ్ళ దగ్గర కూడా ఎన్నికలు జరిగినాయి. సో ముఖ్యమంత్రి పరిపాలన అంతా కూడా బాగానే జరుగుతుంది. మన దగ్గర కూడా ఇక్కడ పరిపాలన బురుగుల రామకృష్ణారావు గారి నేతృత్వంలో జరుగుతుంది. ఇది హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ రాజధాని. దీనికి ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ టైంలో భారతదేశంలో భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం బాగా గొడవలు జరుగుతున్నాయి. అలాగే మింగ్ ఈ ఆంధ్ర వాళ్ళు కూడా వాళ్ళకు వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మమ్మల్ని తెలంగాణలో కలుపు అనే ఒక డిమాండ్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ డిమాండ్కు మనం ఇక్కడున్న హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు కూడా ఒప్పుకోలే. కానీ వివిధ రాష్ట్రాలలో కూడా కొంచెం భాష విధంగా చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈ టైంలో భారత ప్రభుత్వం మరొకసారి ఇక్కడ కమిటీ వేయడం జరిగింది, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది భారతదేశంలో. ఆ క్రమంలో ఆ ప్రక్రియల భాగంగా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో బేసిక్ ఎట్లుండేనంటే, కొన్ని మరాఠా మాట్లాడే జిల్లాలు ఉన్నాయి, కొన్ని కన్నడ మాట్లాడే జిల్లాలు ఉన్నాయి. ఈ ఉర్దూ, మరాఠా, తెలుగు అలాగే కన్నడ ఇదంతా మిక్స్ అయిన భాష మన తెలంగాణ భాష. తెలంగాణ భాష తెలుగు భాష ఒక్కటే అనుకుంటారు. నిజాం కాలంలో అఫీషియల్ భాష ఉర్దూ భాష ఉండే, అసలు అప్పుడు తెలుగు లేదు. సో ఉర్దూ కొంచెం తెలుగు మాట్లాడేటోళ్ళు, అందుకే మనం తెలుగు స్క్రిప్ట్ రాసుకుంటాం. ఎందుకంటే రాష్ట్రం ఫామ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత మనం తెలుగు ఎక్కువగా యూజ్ చేసినాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్ర భాషగా ఉండే, అధికారిక భాషగా ఉండే కాబట్టి అప్పటి నుండి మాత్రమే మనం తెలుగు రాస్తున్నాం. అంతకుముందు ఈ కలయికుండేది. అందుకే ఇక్కడ తెలంగాణ భాష వేరు వేరు అనడానికి కారణం ఇదే. ఇక్కడ మరాఠా పదాలు ఉంటాయి ఈ భాషలో, ఉర్దూ పదాలు ఉంటాయి, కన్నడ పదాలు ఉంటాయి, లిపి తెలుగు లిపే ఉంటుంది, కానీ మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఇది అందుకే మనకు నిజాం ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఉర్దూ మాట్లాడేటోళ్ళు, ఉర్దూ మాట్లాడేటోళ్ళు కాబట్టి ఇక్కడ ఉర్దూ ప్రజలకు ఎక్కువ వచ్చు, తెలుగు అంతగానం రాదు. సో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాతనే ఇక్కడ ప్రజలు తెలుగు ఎక్కువగా నేర్చుకొని, అలాగే అది అధికారిక భాష ఉన్నది కాబట్టి స్కూళ్ళలో కూడా తెలుగు నేర్పిలు కాబట్టి తెలుగు నేర్చుకున్నారు. సో అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత మనది సపరేట్ భాష కాబట్టి తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం, కాళేజీ గారి జయంతి రోజున. సో ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది తెలంగాణ భాష దినోత్సవం. భారత ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా భారతదేశంలో భాష ప్రధానంగా రాష్ట్రాలు అయితే క్రియేట్ చేయడం జరిగింది. మరాఠా మాట్లాడే జిల్లాలన్నీ కూడా మహారాష్ట్రలో కలిపిలు, కన్నడ మాట్లాడే జిల్లాలన్నీ కూడా కర్ణాటకలో కలపడం జరిగింది. ఈ తెలంగాణలో తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ఒప్పందాలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది, పెద్ద మనుషులు ఒప్పందం జరిగింది. అప్పుడున్న రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అందరు కూడా ఇక్కడ ఈ ఒప్పందం మీద సంతకాలు చేసిలు, పెద్ద మనుషులు ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉండే, తర్వాత నీళ్లు, నియామకాలు, నిధులు దోచుకోబడుతున్నాయి, భాష, కళ, సంస్కృతి అనేది అంచివేయబడుతుందని గ్రహించిన తెలంగాణ ప్రజలు, మాకు ఇది మునుపటిలాగే తెలంగాణ రాష్ట్రం కావాలి, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని పోరాటం చేయడం అయితే జరిగింది. ఈ పోరాటం 2009 తర్వాత బాగా ఇంటెన్సిఫై అయింది. ఈ పోరాటాన్ని గౌరవించిన కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది శ్రీకృష్ణ కమిటీ. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక రిపోర్టు ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని 2014 జూన్ 2వ తేదీన క్రియేట్ చేయడం జరిగింది. అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రం అమలులోకి, ఈ యాక్ట్ అమలులోకి వచ్చిన రోజు, అంటే రాష్ట్రం ఫార్మేషన్ అయిన రోజుగా జూన్ 2ను డిసైడ్ చేయడం జరిగింది. సో జూన్ 2 మనకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అవుతుంది, సెప్టెంబర్ 17 మనకు విలీన దినోత్సవం అవుతుంది. ఈ రెండు ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. సో ఈ డిఫరెన్స్ను ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. థ్యాంక్ యూ.